మరి ఈ రోజున లయన్స్ కప్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లులో యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రత పాటించాలనే అంశం మీద వికాసం అనే కార్యక్రమాన్ని త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు జిల్లా వ్యాప్తంగా. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి, ఎందుకంటే ఈరోజున యుక్త వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా చాలామంది అంటే వాళ్ళ కుటుంబంలోను వాళ్ళ బంధువులో వాళ్ళ మిత్రులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళతో కలిసి జీవిస్తున్న వాళ్ళే లేదా వాళ్ళ తండ్రి గారి యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి బంధువులు కానీ ఈ రూపంలో ఈ యుక్త వయసు వచ్చిన పిల్లలని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది ముందు వాళ్ళకి తెలియచేయాలి. అంటే పిల్లలకి అవగాహన ఉండదు. సాధారణంగా గతంలో అంటే మేము మా చిన్నతనంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు ఈ పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే అమ్మమ్మ దగ్గరకో నానమ్మ దగ్గరకో వెళ్ళి చెప్పే అవకాశాలు ఉండేవి. కానీ ఈ రోజున ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు, ఎక్కడికి అక్కడే చిన్న కుటుంబాలుగా ఉంటున్నాయి. అందులో తల్లి తండ్రి కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, పిల్లలకి ఇచ్చే సమయం చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం చాలా తక్కువ అవడంతో కొన్ని విషయాలు వాళ్ళ భయంతోనో లేక అవగాహన లేకనో వాళ్ళకి తల్లితో షేర్ చేసుకోలేకపోతున్నారు. తండ్రితో ఇలాంటి విషయాలు ఏది షేర్ చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించాలి. వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఎలా పరిశుభ్రంగా ఉండాలి, ఎలాంటి వారికి నుండి వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఎలా తప్పించుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలనే దాని గురించి మంచి అవగాహన కల్పించడానికి ఈ వికాస్ అనే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి తల్లిదండ్రులు కానివ్వండి, యుక్త వయసు వచ్చిన పిల్లలు కానివ్వండి, అందరూ పాల్గొని ఇక్కడ ఎవరైతే వాళ్ళకి స్పెషల్గా గైనకాలజిస్ట్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించబోతున్నామో ఆ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కలిగించుకోవాలని వారికి తెలియజేస్తున్నాను.